జార్జిరెడ్డి ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉన్నత చదువులతోనే వ్యక్తిగత జీవితంలోనే మునిగిపోకుండా తన విలువైన చదువులను సమాజానికి త్యాగం చేశాడు. ఆయన మరణం నేటికి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల మరణం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి మరణం. అట్లాంటి మహోన్నతమైన త్యాగం చేసినటువంటి జార్జిరెడ్డి ఆలోచన విధానాన్ని నేటి తరం విద్యార్థులు యువకులు అలవర్చుకొని నేడు విచ్చలవిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కులోన్మాద మతోన్మాద దాళులకు వ్యతిరేకంగా ప్రగతిశీల భావజాలాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత అందరి విద్యార్థులపై ఉన్నదనేది తెలియజేస్తూ ఈ 50వ వర్ధంతి సభల సందర్భంగా విద్యార్థులకం ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులకం మరింత స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని స్ఫూర్తిని పొంది జార్జి ఆలోచన విధానాన్ని ఏ ఆలోచన విధానంతో తన ఉన్నత చదువులని ఉన్నత సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని ఈ సమాజం కోసం కులరహిత సమాజం కోసం మతరహిత సమాజం కోసం కుల పీడలు లేనటువంటి సమసమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని విద్యార్థులకు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవటానికి రేపు రానున్న 14వ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థి యువకులు జార్జిరెడ్డి వర్ధంతి సభల్లో పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు 50 వసంతాలు పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి సభలు పూర్తి చేయాల్సిందిగా ఆ విద్యార్థి లోకానికి అందరికీ కూడా పిలుపునిస్తూ మా సహాయ సహకారాలన్నీ కూడా జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఉంటుంది. దాంతోపాటు జార్జిరెడ్డి గారి ఏదైతే ఆశయ సాధన శాస్త్రీయ విద్యా విధానం సమాన అవకాశాల కోసం వర్గ దృక్పథం లేని సమాజం కోసం పోరాటం చేయాలనే నినాదాలు ఉన్నాయో అనే ఆశ సాధన కోసం విద్యార్థి లోకమంతా ముందుకు నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఉంటుంది.